ఈ రోజు చేసే వజ్రమరీచి ఆసనానికి ముందుగా మనము వార్మ్ అప్ ఎలా చేయాలో చూద్దాము. మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చునేటప్పుడు మనము ఒక బ్లాక్ ని సహాయంగా యూజ్ చేద్దాము. కాళ్ళని ఈ విధంగా వెనకాల పెట్టేసి పృష్ఠభాగాల కింద ఒక బ్లాక్ ఉండేలాగా చూసి మనము ఆ బ్లాక్ పై కూర్చొని వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని ఈ మరిచి ఆసనం చేసే ముందు మనము వార్మ్ అప్ చేయాలి. మరిచి ఆసనము ఒక సింపుల్ ట్విస్ట్ పాశ్చర్ కాబట్టి ట్విస్ట్ చేసే ముందు వెన్నుముక్కని వార్మ్ అప్ చేసుకొని మనము ట్విస్ట్లో వెళ్ళినట్టు అయితే మంచిది. చేతులని చెరోవైపు పెట్టేసి ఆకాశం వైపు తీసుకెళ్ళి జాయిన్ చేయండి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా మనము శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయడము చేయవచ్చు. నెమ్మదిగా ఈ విధంగా మనము ఓ 5 నుంచి 10 సార్లు చేతులని పైకి కిందికి చేసిన తర్వాత కుడి చేతిని ఈ విధంగా పెట్టేసి ఎడమ చేతిని ఈ విధంగా సైడ్లో తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ సెకండ్ రైట్. ఈ విధంగా మొదటి వైపు తర్వాత రెండో వైపు స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత వీపుని నిటారుగా చేసి ఈ విధంగా కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ఎడమవైపు స్లోలీ సెంటర్కి టర్న్ అవ్వండి. దీని తర్వాత మనము కుడి పాదాన్ని ఈ విధంగా తీసుకొని రావాలి. ఈ యొక్క పాదాన్ని ఈ తొడవైపు పెట్టేసి ఆ కుడి చేతిని మనము ఈ విధంగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేతిని తీసుకెళ్లాలంటే ఇక్కడ రొటేషన్ అనేది రావాలి. కాబట్టి ఒకవేళ మీకు ఇలా రొటేషన్ రావడం రాకపోతే ఈ విధంగా చేతులని స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా ముందుకు తెచ్చేసి మళ్ళీ స్ట్రెచ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా స్ట్రెచ్ చేసి ఆపోజిట్ మోచేతులను కూడా పట్టుకోవచ్చు. దీంతో ఛాతి అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ చేసిన తర్వాత నెమ్మదిగా మన కుడి చేతిని ఇలా వెనకాల తీసుకెళ్ళాలి. ఈ కుడి పాదాన్ని కొద్దిగా వెనకాల కూడా తెచ్చుకోవచ్చు, కుడివైపు కూడా చేయవచ్చు. యాక్చువల్గా రెండు చేతులు ఇంటర్లాక్ అవ్వాలి. ఒకవేళ ఈ విధంగా ఇంటర్లాక్ అవ్వటం లేదంటే అప్పుడు మనము ఏదైనా బెల్ట్ని కానీ రోప్ని కానీ పట్టుకొని చేతులని ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ స్టేజ్లో వెళ్దాము. ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా ఛాతిని బాగా ఓపెన్ చేస్తున్నాము. శ్వాస సక్రమంగా తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఒకవేళ మీరు శ్వాస తీసుకోకుండా ఇక్కడ ఉన్నట్టయితే వీపులో నడుములో ఎక్కడైనా కండరాలు పట్టేసిపోతాయి. దీని తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలని కిందికి చేయండి. ఇక్కడ కుడి పృష్ఠభాగం కొద్దిగా పైకి లేస్తుంది, కానీ మరీ ఎక్కువగా లేవకుండా చూసుకోవాలి. కళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉండండి. ఇదే వజ్ర మరీచి ఆసనం. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని వదిలేసి
కావాలంటే భుజాలని ఈ విధంగా రొటేట్ చేయండి. భుజాలని రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయవచ్చు. కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఆ ఎడమ చేతిని ఈ విధంగా ముందుకు తెచ్చేసేయండి. నెమ్మదిగా వీపు వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. ఛాతిని ఓపెన్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా తలని కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ తలని కిందికి చేసి అలానే ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని వదిలేసేయండి. ఇదే వజ్ర మరీచి ఆసనము 2. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వజ్ర మరీచి ఆసనం. వజ్ర మరీచి ఆసనంలో ఇది సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాగ్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది, పృష్ఠభాగాలకు కూడా చాలా మేలు చేస్తుంది, నడుముకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆసనం కాళ్ళలో ఉన్న కండరాలన్నీ బాగా బలంగా దృఢంగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి.